ప్రైజ్లో ఈరోజు సామెత నేర్చుకుందామా సామెతలు గంధం ముప్పై అధ్యాయం పదిహేను వచ్చిన జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురుద్దరు కలరు జలగకు కూతురులేంటి ఏంటి చేపకు కొడుపులేంటి అని కొంచెం మనం నవ్వుకొచ్చాము కదా ఈ మాటని బట్టి జలగకు ఇమ్ము ఎమ్ము అని ఇద్దరు కూతురులు ఉన్నారంటే అర్థం ఏంటంటే జలగ యొక్క లక్షణం ఏంటంటే దానికి రెండు నోర్లు ఉంటాయంట ఎటు పక్క పట్టుకున్నా దాని ఆశ ఏంటంటే లాక్కోవడమే ఏదైనా మానవ శరీరాన్ని కానీ జంతు జంతువు శరీరాన్ని కానీ అది పట్టుకుందనుకోండి ఎటు పట్టుకున్న అది ఆ శరీరము ఆ జంతువులు ఉన్న రక్తాన్ని పీలుస్తుందంట సో చాలామంది యొక్క లక్షణం కూడా ఇంతే వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల నుంచి లాక్కోవడానికే ప్రయత్నం చేస్తారు ఒక జలగ కంటే హీనంగా జలగ కంటే దారుణంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటివారి నుంచి అవి ఇవి తీసుకుంటూ లాభాన్ని అపేక్షించేవారిగా ఉంటారు తప్ప ఎవరికి మేలు చేసేవారిగా ఉండరు ఎవరికి ఇచ్చేవారిగా ఉండరు ఆ ఇంటికి వస్తే మాకేం తెస్తావు మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అనేటువంటి దూరంలో ఉంటారు అలా ఉన్న వాళ్ళని బైబిల్ గంధం దేంతో పోల్చిందంటే జలగతో పోల్చింది నువ్వు జలగలా ఉండకూడదు పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యమని వాక్యం చెప్తుంది మనము తీసుకోవడం తప్పేం కాదు ఎవరైనా నిన్ను ప్రేమించి నీ తల్లిదండ్రులు కానీ నీ అన్నదమ్ములు కానీ నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ నీకేమైనా బహుమానం ఇచ్చినప్పుడో లేకపోతే నీకు ఏదైనా మేలు చేస్తున్నప్పుడో తీసుకో దానిలో తప్పేం కాదు కానీ ఇప్పుడు తీసుకునే వ్యక్తి ఉండిపోవద్దు నువ్వు కూడా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి నువ్వు కూడా పెట్టే వ్యక్తిగా ఉండాలి నువ్వు కూడా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి నువ్వు కూడా ఆదరించే వ్యక్తిగా ఉండాలి నువ్వు కూడా సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి కొంతమంది ముసలి వయసు వచ్చేంతవరకు అదే ధోరణులు ఉంటారు ఎవరిని ప్రేమించరు ఎప్పుడు కూడా స్వార్థపూరితంగానే ఉంటారు ఎప్పుడు పొందుకోవాలనే ఆశతోనే ఉంటారు అది మంచి పద్ధతి కాదు దేవుని పద్ధతి దేవుని మనసు ఏంటంటే ఇచ్చే మనసు మరి నువ్వు కూడా అలాంటి మనసు కలుగుంటావా లేదా జలగలాగా ఎటు పట్టుకున్నా ఎవరిని పట్టుకున్నా లాగాలని పొందుకోవాలనే చూస్తావా